పేద పిల్లలకు గర్భిణీ మహిళలకు అందాల్సిన పాల ప్యాకెట్లు మార్కెట్లో చేరాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పేద పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు సీఎం వైఎస్ జగన్ అమూల్ కంపెనీ నుండి ఎక్కువ కాలం నిల్వ సౌలభ్యం కలిగిన పాల ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. అయితే వీటిని పిల్లలకు ఇవ్వకుండా అంగన్వాడీ కేంద్రాల నుండి నేరుగా మార్కెట్లు అమ్మకానికి వెళుతున్నాయి. అంగన్వాడీ పాల వ్యాపార గుట్టును పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా చీరాల వన్ టౌన్ స్టేషన్లో డీఎస్పీ శ్రీకాంత్ పాలదందా వివరాలను వెల్లడించారు. ఈ నెల 15న తమకు అందిన సమాచారం మేరకు చీరాల మార్కెట్ సమీపంలో ఉన్న రాజశ్రీ దుకాణంలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నపిల్లలకు బాలింతలకు ఇవ్వవలసిన పాల ప్యాకెట్లు అమ్ముతుండడాన్ని చీరాల సీడీపీఓ ఆర్ఐ శ్రీకాంత్, వన్ టౌన్ సీఐ రాజమోహన్ తమ సిబ్బందితో దాడులు చేసి దుకాణ నిర్వాహకుణ్ణి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతన్ని విచారించగా చిన్ని గంగాధర్ అనే వ్యక్తి ఇందులో ప్రధాన సూత్రధారని తేలిందన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గంగాధర్ భార్య అంగన్వాడీ టీచర్గా ఉద్యోగం చేస్తోందని చెప్పాడు. ఆమె మరికొంతమంది అంగన్వాడీ టీచర్ల వద్ద పాల ప్యాకెట్లు సేకరించి 5 దుకాణాల్లో వీటిని విక్రయం చేస్తుందని తెలిపారు. ఇప్పుడు పాలనలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్న 7 అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అంగన్వాడీ పాల అక్రమ వ్యాపారంలో 14 అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి నుండి 25 పాల బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరొక అంగన్వాడీ టీచర్ పరారీలో ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో వన్ టౌన్ సీఐ అంబటి రాజమోహన్ ఎస్ఐలు ఉన్నారు. మొత్తము 30 పాల ప్యాకెట్లు ఉంటాయి. ఇది గర్భిణీలకు బాలింతలకు అంగన్వాడీ సెంటర్ వర్కర్స్ వాళ్ళు ఇవ్వాల్సి ఉన్నది, కానీ దారి తప్పి అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్మడం జరుగుతున్నది. దీనిని పట్టుకొనేసి మహాజన్ ద్వారా సిడిపిఓ గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ పైన చిరాల పంటల పొలిషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిఐ గారు రాజమోహన్, ఎస్ఐ ఉమనేసే చంద్రావతి, ఉమనేసే అరుణ జ్యోతి, ఇంకా సిబ్బంది రామరామం ఎస్ఐ ఇంకా సిబ్బంది దీంట్లో లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో ముఖ్యంగా చీరాల రూరల్ మండలంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్ల నుంచి చిన్ని గంగాధరం అనే వ్యక్తి, చీరాల చెందినటువంటి వ్యక్తి టీచర్ల దగ్గర సేకరించి మొత్తము 8 టీచర్ల దగ్గర సేకరించి ఇతనికి సపోర్టుగా ఇతని భార్య నాగ దివ్య, ఆమె కూడా అంగన్వాడీ టీచరు, ఈమె తోటి టీచర్లకి వల వేసి మీరు పాల ప్యాకెట్లు మాకు ఇస్తే, మా భర్తకి ఇస్తే మీకు డబ్బులు ఇస్తామని ఆశ చూపించి ఈ యొక్క పాలను బ్లాక్ మార్కెట్లో అమ్మే దండాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దివ్య మాటలకు ఆశపడి చీరాల మండలంలోని 7 అంగన్వాడీ టీచర్లు ఈ పాలను చిన్ని గంగాధర ఉన్న వ్యక్తికి గత 3 నుంచి అమ్మడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్క బాక్స్కు 500 రూపాయలు లెక్కన గంగాధర కొని